ఈ అడవి జాతి మొక్కల ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఒక్కసారి మనం చూస్తున్న ఎక్స్ప్రెస్ యూజర్స్ లో కూడా ఈ ట్రిమ్మర్ ఇది మహాగాని అని చెప్పి వీటిని అంటారు ఒకసారి వీటి గురించి కూడా ఒకసారి పాశగారిని తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వృక్షం పేరేండి ఈ ఒక మొక్కల పేరు మహాగాని ఈ మధ్య బాగా వినబడుతున్నటువంటి పేరు ఇది మహాగాని అండి దీని ఒక శాస్త్రీయ నామం స్వీటినియా మాక్రోపిల్ల దీని ఒక క్యారెక్టర్ ఏంటంటే ఇది ఫర్నిచర్ కి వాడతారు అన్ని రకాల ఫర్నిచర్స్ లో వీటిని వాడతారు బాహ్య డెకింగ్స్ కు వాడతారు అలాగే పెద్ద పెద్ద నౌకలకు ఈ అడుగు భాగంలో ఈ యొక్క మహాగాని కలపను వాడతారండి అంటే చూడండి ఇది మన నౌకలన్నీ కూడా సముద్రంలో ఉంటాయి ఉప్పు నీటి దాంట్లో ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ మొక్క చెక్కు చెదరదు ఆ యొక్క ఏదైతే ఆ షిప్పుల యొక్క ఆ కాలపరిమితి అయిపోయిన తర్వాత కూడా వీటి కింద ఉన్నటువంటి ఆ మహాగాని కలపను తీసి ఆక్షన్లో పెడతారండి అప్పుడు కూడా చాలా ఎక్కువ ధర పలుకుతుంది అన్నమాట సో అలాగే ఇది వెయిట్లెస్ మన వాటర్ మీద నీటి మీద తేలియాడుతూ ఉంటుంది తుప్పు పట్టదు దీని యొక్క జీవితకాలం కూడా 150 సంవత్సరాలు అలాగే దీని యొక్క కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి ఇది ఒక టింబర్ స్పీసీస్ అండి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నటువంటి మొక్క మహాగాని అండి అలాగే దీని యొక్క శాస్త్రీయ నామం స్వీటినియా మాక్రోపిల్ల దీన్ని ఎక్కువగా ఫర్నిచర్లో అలాగే మనం ఈ యొక్క పెద్ద పెద్ద క్రూయిజ్ ఓడలకి అడుగు భాగంలో వీటి దీని కలపను ఉపయోగిస్తారండి ఇది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తుప్పు పట్టడం చదలబడటం అనేవి ఏముండదు కలప కూడా మీకు చాలా వెయిట్లెస్ ఉంటుంది బరువు ఉండదు అలాగే ఇది కలప కూడా చాలా షైనింగ్ బాగుంటుంది దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా తాజ్ హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఐటీసీ హోటల్స్ వాటిల్లో కూడా ఏంటంటే ఈ యొక్క కలపతోనే బాహ్య డెకింగ్స్కి వాడతారు సో ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ యొక్క టింబర్ స్పీసీస్ అండి ఈ మధ్య బాగా ఎక్కువ మంది రైతులు కూడా దీన్ని సాగు చేస్తున్నారు మనం చూస్తున్నాం ఒకసారి మహాగాని మొక్క అని దీన్ని ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉన్న మొక్క ఇది సముద్రంలో దాదాపు ఉప్పు నీటి ఉన్నా సరే ఆ ఉన్నటువంటి బోట్లో కూడా అడుగు భాగంలో ఉపయోగిస్తారు ఈ కర్రని ఎటువంటి డ్యామేజ్ కూడా కాదు అలాంటి కర్రను మనం చూస్తున్నాం ఈ వృక్షం అనేది ఈ మహాగాని వృక్షం ప్రపంచంలోనే మంచి డిమాండ్ ఉన్న మొక్క ఇది దీని పాషగారు కూడా ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మహాగాని గురించి కూడా ఈ మహాగాని గురించి రైతులకు ఏం చెప్పాలి మేము ఇస్తున్న సలహా ఏంటంటే అండి శ్రీగంధంతో పాటుగా ఒక అతిథేయ మొక్క కావాలని చెప్పుకున్నాం ఆ అతిథేయ మొక్కగా మీరు ఈ యొక్క మహాగాని కానివ్వండి లేదా రోజ్ వుడ్ కానివ్వండి లేకపోతే సరుగుడు కానివ్వండి ఇలాంటి టింబర్ స్పీసీస్ని వేసుకోవటం వల్ల ఆ మొక్కలు ఏంటంటే దానికి అతిథేయ మొక్కగా ఉపయోగపడుతూనే రైతుకి అదనపు ఆదాయాన్ని అందిస్తాయి కాబట్టి మేము శ్రీగంధం సాగు చేసే రైతులందరికీ కూడా ఈ యొక్క టింబర్ స్పీసీస్లో వీటిని వేసుకోవాల్సిందిగా మేము కోరటం జరుగుతుంది ఈ మొక్క మహావృక్షంగా మారిన తర్వాత దీన్ని కూడా కనీసం 15 సంవత్సరాలు పెంచాలండి 15 సంవత్సరాలు పెంచిన తర్వాత దీన్ని ఒక క్యూబిక్ ఫీట్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి సుమారుగా 1200 నుంచి 2200 దాకా ఉందండి క్యూబిక్ ఫీట్ అన్నమాట సో ఒక మొక్క నుంచి మనం ఒక 15-16 సంవత్సరాలు పెంచగలిగితే సుమారుగా ఒక 30-40 వేల రూపాయలు దీన్ని ఆదాయం తీసుకోవచ్చు రైతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బురంగపాడు మండలంలో అంజనాపుర గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్నటువంటి నర్సరీ దగ్గర మనం ఉన్నాం పాషగారు మీరు సంప్రదించాలనుకుంటే రైతులు ఎవరైనా సరే పాషగారిని సంప్రదించవచ్చు వారి నెంబర్ కూడా ఒకసారి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది రైతులు ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదించాలంటే 6301954084 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఓకే మా యొక్క నర్సరీ ఇందాక చెప్పినట్లుగానే ఈ యొక్క జాతీయ రహదారి పక్కన అంజనాపురం గ్రామం బుర్గంపాడ్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉందండి ఓకే చూసాం కదా ఇక్కడ మన నర్సరీలో ఉన్నటువంటి అడవి జాతి మొక్కలు దాదాపుగా 10 జాతుల పైగా మొక్కలు కూడా ఉన్నాయి మరి ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ చేసే మొక్కలు దీంట్లో రైతులు కూడా మరి అడవి జాతి మొక్కలను పెంచుకున్నట్టయితే వాళ్ళు లాభదాయాలు ఉంటుందని చెప్పి మన పాషగారు కూడా తెలియజేయడం జరిగింది